ఆశాపరణానికి స్వాగతం ఈ నూతన విద్యా విధానం కబుర్లు నాలుగో భాగంలో మనం మాట్లాడుకుంటున్నాం వీటిలో ఏ ఏ స్థాయిలో ఏది ఉంటే బాగుంటుంది అంటే సిలబస్ని తయారు చేసే మేధావులు ఉన్నారు చేస్తున్నారు బహుశా వాళ్ళు మంచి పద్ధతిలోనే వస్తారు అని ఆశిద్దాం అయితే ఒక ఐ మూడు నుంచి ఐదు అంటే ఎనిమిది ఏళ్ళు వయసు వచ్చేటప్పటికి ఈ ఎనిమిది ఏళ్ళల్లో భాషాపరమైన నైపుణ్యం పెంచాలి ఇది బేసిక్ అలాగే లెక్కలకు సంబంధించిన బేసిక్స్ అలాగే పరిసరాలని కుటుంబాన్ని గ్రామాన్ని అర్థం చేసుకోవడం అంటే తన పరిసరాల వ్యక్తులతో వ్యవహరించే విధానం అలవాటు పడడం ఇది బేసిక్గా రావలసిన కనీస పరిజ్ఞానం అంటే తనకున్న భావాన్ని వ్యక్తపరిచేపాటి భాష రావాలి అంటే అద్భుతమైన పదప్రయోగాలు చేయక్కర్లేదు కానీ తనకు వస్తున్న ఆలోచనల్ని తన అవసరాలని తీర్చుకోవడానికి తగినంతటి భాష పటుత్వం ఆ ఆ విద్యార్థులు రావాలి అంటే కనీసం తను ఏం చే తను తను నేర్చుకున్న విధానాన్ని తను నేర్చుకున్న విద్యని తన నేర్చుకున్న విజ్ఞానాన్ని తన మాటల్లో చెప్పగలిగేలాంటి వ్యక్తీకరించగలిగిన ధైర్యము స్థైర్యము అలవాటు దాన్ని రాతపూర్వకంగానూ మాటల్లోనూ కూడా చెప్పగలిగినటువంటి నైపుణ్యం ఈ అయ్యాళ్ళలోనూ కొంతవరకు రావాలి ముఖ్యమైన పార్ట్ రావాలి ఇది భాషాపరమైన నైపుణ్యం అంటే మాట రాత కూడా అందుకని భాషకు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఎందుకంటే నాలెడ్జ్ని డంప్ చేయడం కంటే దాన్ని వ్యక్తీకరించేటువంటి అవసరాలు ఈ బేసిక్లో పడిపోతే కనుక తర్వాత నేర్చుకోబోయే నాలెడ్జ్ని అంతటినీ కూడా ప్రదర్శించడానికి ప్రకటించడానికి తగినంతటువంటి నాలెడ్జ్ ఇక్కడ ఉంటుంది కనుక లాంగ్వేజెస్ మీద ముఖ్యంగా మాతృభాష అలాగే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులతో మూడేళ్ల పాటు నేర్చుకుని ఇక్కడికి వచ్చాడు కాబట్టి నేర్చుకున్న దాన్ని బట్టి నేర్చుకోవలసింది ఎక్కువ ఉంటుంది కాబట్టి చిన్నప్పుడు తల్లిదండ్రులతో ద్వారా వచ్చిన భాష కొంత ఉంది కాబట్టి ఈ వ్యవహార జ్ఞానాన్ని పనికొచ్చినటువంటిది అప్పటివరకు ఏమిటి ఆకలి తినాలి ఏదో ఇబ్బంది అవుతుంది చెప్పుకోవాలి బట్టలు కొట్టుకోవాలి ఇది నచ్చింది ఇది నచ్చలేదు ఇది బాగుంది ఇది బాగోలేదు ఇది ఈయన ఇష్టం ఇతను కాదు ఇలాగేవో చిన్న చిన్న వ్యవహారాలు తెలిసాయి తల్లిదండ్రుల ద్వారా ఆ బేస్తో వచ్చాడు ఇక్కడికి కాబట్టి ఇక్కడ కొంచెం విస్తరించినటువంటి నాలెడ్జ్తో ఈ భాష ప్రయోగాలు నేర్చుకుంటూ వస్తున్నాడు కాబట్టి మాతృభాష యొక్క బేస్తో వచ్చాడు కాబట్టి ఆ బేస్ ప్లేస్మెంట్ మించి ఈ మాతృభాషలో వ్యక్తీకరణ యొక్క ఇది పెరగడం అలాగే ఇంకొక భాషని ఇంకొంచెం ఇంట్రడ్యూస్ చేయడం ఆ భాషలో నైపుణ్యం ఒక్కర్లే కానీ ఇంట్రడ్యూస్ చేయడం జరగాలి ఆ భాష ప్లస్ ఇక ఉండేటువంటి ఈ ఆ భాష ఏమిటి అంటే అది సాధారణంగా ఆంగ్లం అయితే బాగుంటుందని నా ఉద్దేశం అది ప్రాంతీయ భాష లేదా హిందీ భాష జాతీయ భాష ఈ సిద్ధాంతాలు రాద్ధాంతాలు చోటుకు పోవట్లేదు ఇక మొత్తం ప్రపంచం యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడుతున్నాను మీడియం గురించి కూడా నేను మాట్లాడట్లేదు మీడియం అనేది తెలుగే ఎందుకంటే ఉన్నటువంటి నేర్చుకున్నటువంటి బేసిక్ అది కాబట్టి కాబట్టి తల్లిదండ్రులతో మాట్లాడుతున్న మాటలలోంచి ఇక్కడికి వచ్చాడు కాబట్టి తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క ఇంట్లో ఇంట్లోంచి ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఈ టీచర్తో మాట్లాడుతూ బేసిక్తో పాటు కాస్త ఇంగ్లీష్ని ఇంట్రడ్యూస్ చేయడం ముఖ్యంగా కొన్ని పదాలని కొన్ని వాక్యాలని పరిచయం చేయడం కొన్ని టెక్నికల్ పదాలు కొన్ని ఉంటాయి అంటే ఉదాహరణకు రైలు ఉంది దాన్ని ధోమశకటము అని తెలుగులో నేర్పియక్కర్లేదు అలాగే రైల్వే టైం టేబుల్ అని ఉంది దాని ధోమశకట గమనాగమన పట్టిక అని చెప్పి శుద్ధ జాదస్తో ట్రాన్స్లేట్ చేయక్కర్లేదు కానీ ఇంగ్లీష్ని ఇంగ్లీష్లో కొన్ని పదాలను తీసుకోవచ్చు అలా వేట్లు వేట్లయితే వాడుతున్నామో ఓ టైం టేబుల్ ఓ టికెట్ లేకపోతే ఒక అప్లికేషన్ ఫామ్ ఇలాంటివి ఇవో కొన్ని కొన్ని పదాలు నిత్య జీవితంలో పనికి వచ్చే కొన్ని ఇంగ్లీష్ పదాలు కొన్ని ఉన్నాయి నిత్యం వాడే ఇంగ్లీష్ పదాలు పదాలను పదాల పలంగా ఇంట్రొడ్యూస్ కావాలి వాటి ఉపయోగం ఉంటూ తెలియాలి వాటిని ఎలా ఎలా ఉపయోగించాలో అర్థమవుతుండాలి జస్ట్ ఓరల్గా ఈ పరిజ్ఞానం కొంత ఇంగ్లీష్ పదాలు నేర్చుకుంటూ దానికి తగిన ఇంగ్లీష్ని ఏదో యు అండ్ మీ అండ్ చిన్న చిన్న కార్య వాక్య విన్యాసాలు ఇలాంటివి కూడా కొన్ని పరిచయం కావడం ఈ బేసిక్ దశలోనే ఈ మొదటి ఐదేళ్ల విద్యలోనూ ఏర్పడడం అవసరమేమో అని నాకు అనిపిస్తున్న విధానం అలా ఏర్పడితే కనుక ఆ అతను ఆ పై విద్యకి వెళ్ళేటప్పటికీ కొంత బేస్తో వెళతాడు దీంట్లో భాగంగా ఈ ఈ పరిజ్ఞానం వచ్చేటప్పటికీ ఇతర ఇతర విషయాలు ఎంత రావాలో ఇంకొక దాంట్లో చెబుతాను